దేశమును ప్రేమించుమన్నా మంచి ఎన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి ఎన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టొయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ ఒట్టి మాటలు కట్టి పెట్టొయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయి పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పడవోయి తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనుషోయి తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనుషోయి మరొకసారి చూడండి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ ఇది మొదటి గేమ్ గేమ్లో మొదటి భాగం పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుపడవోయి తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనుషోయి గురజాడప్పారావు గారు మన భారతీయులకు ఎటువంటి దేశభక్తిని తెలియజేస్తున్నాడో చూడండి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించు మంచి అనేది పెంచు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ దేశమును ప్రేమించు అంటే మన దేశములో ఉన్నట్టు దేశం అంటే మట్టి కాదు కదా దేశం అంటే మనుషులు కదా దేశాన్ని ప్రేమించు అంటే ఐ లవ్ ఇండియా నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను నేను భారతీయున్ని నా దేశం భారతదేశం భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటే భారతీయులందరినీ నువ్వు ప్రేమించు ప్రతి భారతీయునికి నువ్వు అంటే ఇష్టమయ్యేటట్లు చేయి ప్రతి భారతీయుని నువ్వు ఇష్టపడు మంచి అన్నది పెంచుమన్నా మంచి అన్నది పెంచు మంచి అనేది ఎక్కువ చెయ్యి చెడ్డ అనేది చేయొద్దు మంచి పనులే చేయి నీ దేశాన్ని బాగుపడేటట్లు నువ్వు చేయి ఒట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేల్తల పెట్టవోయ్ ఒట్టి మాటలు అంటే ఊరికేనే వ్యర్థమైనటువంటి మాటలను మాట్లాడకుండా ప్రజలకు మేలు చేసే మను పను మాటలు మాట్లాడు అంతేగానే ఊరకనే పనికిరానటువంటి మాటలు మాట్లాడి పొద్దు పోగొట్టుకోకుండా మంచి మేలు చేయి గట్టి మేలు తలపెట్టబోయి గట్టి మేలు ఏదైనా ఒక గట్టి మేలు నీ దేశానికి నీ ప్రజలకు ఏదైనా మేలు జరగాలి అన్నటువంటి సంకల్పంతో నువ్వు తలపెట్టు ఏ పని చేసినా అది నీ దేశ ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యి ఊరకనే ఉత్తత్త మాటలతో కాలాన్ని వృధా చేయకు పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయి పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయి నువ్వు ఎలాంటి పాటు పడాలి ఎలాంటి పని చేయాలి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అంతటికీ కూడా పాడి పంట ప్రధానమైనటువంటిది అనమాట భారతదేశము ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం అనమాట కాబట్టి మన దేశంలో పాడి పంట అంటే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలి పంటలు బాగా పండించాలి ఆ విధంగా నువ్వు పాటుపడు అటువంటి పని చెయ్యి నీ దేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చెయ్యి పంటలు బాగా పండించు పాడిని కూడా అభివృద్ధి చెయ్యి అలాంటి పనులు చెయ్యి తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనిషోయి తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనిషోయి ఎవరైతే బాగా తింటారో తిండి బాగా తింటారో అటువంటి వానికి కండ బాగా వస్తుంది ఎవరికైతే కండ వస్తుందో అతడు బాగా బలశాలిగా ఉంటాడు రోగాలకు తట్టుకుంటాడు ఏ పని చేయడానికైనా చేయడానికైనా శరీరము సిద్ధంగా ఉంటుంది తిండి సరిగ్గా తిననటువంటి వాడు బక్క పల్చగా అయిపోతాడు సన్నగా అయిపోతాడు ఏ పని చేయలేడు కాబట్టి తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనిషి బాగా కండ పట్టినటువంటి వాడిని మనిషి అంటనే రోగాలతో మూలుగుతూ ముక్కుతూ ఉన్నటువంటి వ్యక్తిని మనము మనిషి అనలేము కదా కాబట్టి రోగాలకు వెరవకుండా బాగా కష్టపడి పంటలు పండించు బాగా తిను ఎప్పుడైతే తింటావో అప్పుడు నీకు బలం ఉంటుంది కండ బాగుంటుంది శరీర సౌష్ఠవం బాగుంటుంది అప్పుడు నువ్వు ఏ పనైనా సాధిస్తావు అని ఈ గేయం ద్వారా గురజాడ అప్పారావు గారు మన భారతీయులకు అందరికీ కూడా భావాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నాడు నెక్స్ట్ మూడవ పద్యం పూను స్పర్ధను విద్యలందే వైరములు వాణిజ్యమందే వ్యర్థ కలహం పెంచబోకోయి కత్తి వైరము కాల్చబోయి ఇక్కడ పూను స్పర్ధను విద్యలందే స్పర్ధ అంటే పోటీ స్పర్ధ ఏమి పోటీ ఇక్కడ ఉంచుడు సాకు పావతిస్తే స్ప రాక ధావతిస్తే వర్ధ స్పర్ధ అంటే పోటీ పోటీ ఎక్కడ ఉండాలి పూను స్పర్ధను విద్యలందే చదువులలో మాత్రమే పోటీతత్వం అనేది ఉండేటట్లు చూడు పూను అంటే పూనుకో ఎక్కడ పూనుకోవాలి చదువులలో పోటీ తత్వం ఉండేటట్లు చూసుకో వైరములు వా అని వైరము వైరము అంటే యుద్ధం యుద్ధం ఎక్కడ ఉండాలి వాణిజ్యంలో ఉండాలి అంటే వ్యాపారంలో ఉండాలి వ్యాపారం చేసేటప్పుడు ఒక వ్యాపారికి ఇంకొక వ్యాపారికి యుద్ధం ఉండాలంటే కొట్లాడుకోవడం కాదు వాణిజ్యంలో వ్యాపారం అతడు తెచ్చినటువంటి సరుకును తక్కువ లాభం పెట్టుకొని అమ్ముతున్నాను అనుకో అతని దగ్గరికి ఎక్కువ మంది వచ్చి కొంటు అతనికి లాభం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆ విధమైనటువంటి పోటీతత్వం అనేది ఉండేటట్లు చేసుకో ఎక్కడ వైరం అనేది వాణిజ్యములో విద్యలలో మాత్రము పోటీతత్వము ఉండేటట్లు చేసుకో వ్యర్థ కలహం పెంచబోకోయి వ్యర్థ కలహం వ్యర్థం అంటే ఒత్తుదే ఊరకనే గలాటాలు పెట్టుకోవద్దు ఊరకనే కలహం అంటే కొట్లాట పెంచుకోవద్దు కత్తి వైరము కాల్చబోయి కత్తి వైరం అంటే ఎప్పుడైనా గలాట జరిగితే వెంటనే కత్తి తీసుకోవడము నరుక్కోవడము కొట్టుకోవడము ఆ విధమైనటువంటి వైరము కాకుండా చదువులలో పోటీతత్వం పెంచుకో వాణిజ్యములో వైరాన్ని పెంచుకో అది మంచిదిగా మంచిగా ఉండాలి అలా కాకుండా ఊరకనే ఒత్తగనే కలహాలు సృష్టించుకోవద్దు నీ యొక్క నాశ నీ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు ఎప్పుడు కూడా గలాటలు అనేటివి మంచివి కాదు అటువంటి వాటిని ఆ కత్తి వైరాన్ని కాల్చివేయి లేకుండా చేయి యుద్ధం అనేది లేకుండా చేయి కొట్లాడుకోవద్దండి మంచిగా స్నేహంగా ఉండండి అని చెప్తున్నాడు మరొకసారి చూడండి పూను స్పర్ధను విద్యలందే వైరములు వాణిజ్యం అందే వ్యర్థ కలహం పెంచబోకోయి కత్తి వైరం కాల్చబోయి దేశాభిమానం నాకు గద్దని దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయి పూని ఏదైనాను ఒక మేల్కూర్చి జనులకు చూపవోయి పూని ఏదైనాను ఒక మేల్కూర్చి జనులకు చూపవోయి దేశాభిమానం అంటే దేశం పైన ఉన్నటువంటి అభిమానం దేశాభిమానం నాకు కద్దని నాకు దేశాభిమానం ఉందని వట్టి గొప్పలు చెప్పుకోకోయి నా దేశం భారతదేశం నేను భారతీయుణ్ణి నా దేశం అంటే నాకు భక్తి ఉంది అని ఉత్త మాటలు చెప్పుకోవడం వలన ప్రయోజనం లేదు ఒద్దస్తమానము నేను భారతీయుణ్ణి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని ఊరకనే మాటలు చెప్తే దానివలన ప్రయోజనం శూన్యం ప్రయోజనం ఏమీ ఉండదు మరి ఎప్పుడుంటుంది ప్రయోజనం అంటే పూని ఏదైనానో ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయి పూని పూనుకుని అంటే ప్రయత్నం చేసి ఏదైనా ఒక మేలు నీ చేతన ఏదైతుందో ఏ మేలు నీ చేత అవుతుందో అటువంటి మేలును ప్రజలకు జనాలకు నీ ఊర్లో వరకు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకందరికీ ఏదైనా ఒక మంచి పని చేసి చూపించు అప్పుడు నీకు దేశభక్తి ఉంది అని నమ్మతాంగానే ఊరకనే దేశమంటే నాకు అభిమానం ఉంది నేను భారతీయుని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ నా యొక్క సహోదరులు నా సోదరులు అని ఊరకనే చెప్పితే లాభం లేదయ్యా ఎప్పుడైతే నువ్వు పది మందికి మేలు చేస్తావో ఏదో ఒక మేలు నీ చేతనై సహాయం చేస్తావో అప్పుడు నిజంగా నీకు దేశభక్తి ఉన్నట్లు లెక్క అని చెప్తాడు మన గురజాడ అప్పారావు గారు మరి ఐదవ పద్యం చూద్దామా పరుల కలిమికి పొర్లి ఏడ్చే సుఖం కద్దోయి ఒకరి మేల్ తన మేల నుంచే నేర్పరికి మేల్ కొల్లలోయి సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవోయి దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి మరొకసారి చూడండి పరుల కలిమికి పొర్లి ఏడ్చే పాపికెక్కడ సుఖం కద్దోయి ఇక్కడ పరుల కలిమికి పరులు అంటే ఇతరులు పరులు అంటే ఎవరు ఇతరులు కలిమి అంటే సంపద కలిమి అంటే సంపద ఇతరుల దగ్గర ఉన్నటువంటి సంపదను చూసి పొర్లి పొర్లి ఏడ్చేవాడు మూర్ఖుడు మంచివాడు కాదనమాట పరుల కలిమికి పొర్లి ఏడ్చే పాపికెక్కడ సుఖం కద్దోయి మనము కష్టపడి మనము డబ్బును సంపాదించుకోవాలి కానీ ఎవరో కష్టపడి సంపాదించినటువంటి డబ్బును చూసి మనము కుళ్ళుకోవడం పొర్లి పొర్లి ఏడవడం చూసి అసూయపడడం ఇలాంటి పనులు చేసేది పాపి వాళ్ళు అటువంటి పాపికి సుఖం ఎక్కడుంటుంది ఉండదు కదా కాబట్టి నీ కష్టము చేత నీ యొక్క సంపదను నువ్వే అభివృద్ధి చేసుకో ఇతరులు సంపదను చూసి నువ్వు కుల్లుకోవద్దు ఈర్ష్యపడవద్దు అసూయపడవద్దు ఆ విధంగా చేస్తే నీకు సుఖం ఉండదు దుఃఖమే ఉంటుంది ఒకరి మేల్ తన మేల నెంచే నేర్పరికి మేల్ కొల్లలోయి ఒకరి మేల్ వాళ్ళు మేలు నువ్వు ఎప్పుడైతే కోరతావో ఇతరులు బాగుంటే నువ్వు బాగున్నట్లు ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు అటువంటి వారికి సుఖమనేది కోల్లలు ఎంతో విధంగా ఎన్నో రకాలుగా నీకు సుఖమనేది దక్కుతుంది ఇతరుల యొక్క సంపదను చూసి కూలుకోవద్దు అటువంటి వాడు పాపితో సమానం అటువంటి వారికి సుఖం ఉండదు ఎప్పుడూ దుఃఖమే ఉంటుంది కాబట్టి ఇతరులు బాగుపడితే వాళ్ళల్లో నీ యొక్క ఆనందాన్ని చూసుకున్నావా ఇంకో అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు అని దీని భావం స్వంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవోయి దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి దేశమంటే మట్టి కాదు భారతదేశం అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి భూభాగం మాత్రమే కాదు అందులో నివసించే ప్రజలందరూ కలిస్తే మనది దేశం మన భారతదేశం భారతదేశం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిపితేనే భారతదేశం కాబట్టి దేశం అంటే ఉత్త మట్టి కాదు దేశం అంటే మనుషులు కాబట్టి నువ్వు ఏం చేయాలంటే స్వంత లాభం కొంత మానుకో స్వంత లాభం మనం ఏ పనైనా చేస్తే మనకు లాభం వస్తూ ఉందా లేదా అని చూసుకోవద్దు నీ లాభం కాదు నువ్వు చూసుకోవాల్సింది నీ స్వార్థం కాదు నువ్వు చూసుకోవాల్సింది నువ్వు ఏం చూసుకోవాలి పొరుగు వారికి తోడుపడబోయి సొంత లాభం కొంత మానుకో నీ యొక్క లాభాన్ని పూర్తిగా మానుకోవద్దు అని చెప్పడా కొంత మానుకో పొరుగు వారికి తోడుపడు ఇతరులకు సహాయం చెయ్యి నీవు బ్రతుకు ఇతరులు బ్రతికేటట్లు చూడు నీవు నీ పనులు చేసుకో ఇతరులకు సహాయం చెయ్యి అటువంటి అప్పుడే నువ్వు నిజమైనటువంటి దేశభక్తుడైతావు దేశమంటే మనుషులు మట్టి కాదు దేశం అంటే మనుషులోయ్ దేశం అంటే మట్టి కాదోయ్ కాబట్టి నీ దేశానికి నువ్వు సేవ చేయాలంటే నీ సొంత లాభాన్ని కూడా కొంత తగ్గించుకొని పొరుగువారికి సహాయం చెయ్యి ఇతరుల సంపదను చూసి నువ్వు కుళ్ళుకోవద్దు నువ్వు కష్టపడి నీ డబ్బు సంపాదించుకున్న తర్వాత ఇతరులకు మేలు చేస్తే వాళ్ళల్లో నీ ఆనందం అనేది నువ్వు గమనించినట్లయితే నువ్వు సుఖంగా ఉంటావు అని చెప్తున్నాడు గురజార అప్పారావు గారు మరి ఏడవ పద్యం చూద్దామా చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్తులంతా నడవవలెనోయి అన్నదమ్ముల వలను జాతులు మతములన్నీ మెలగవలెనోయి చట్ట పట్టాలు పట్టుకొని దేశస్తులంతా నడవవలెనోయి అన్నదమ్ముల వలను జాతులు మతములన్నీ మెలగవలెనోయి ఆకులందున అనగి మనగి కవిత కోకిల పలకవలె నోయి పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవల నోయి ఆకులందున ఆకులందున అనగి మనగి కవిత కోకిల పలకవలె నోయి పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవల నోయి చూడండి చెట్ట పట్టాలు పట్టుకొని చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవ వలెనోయి మన దేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా కలసిమెలిసి ఉండాలి చెట్టా పట్టాలు పట్టుకొని అంటే ఒకరి భుజాలపైన ఒకరు చే చేతులు పెట్టుకొని ఒకరి చేతులు ఇంకొకరు పట్టుకొని అందరూ స్నేహభావంతో సోదరభావంతో నడుస్తూ వెళ్ళాలి అందరూ ఐకమత్యంగా వెళ్ళాలి అప్పుడు నిజమైనటువంటి దేశభక్తి ఉన్నట్లు లెక్క ఒకరు అక్కడ వెళ్తా అంటే ఇక్కడ వెళ్తా అంటే ఒకరికొకరు కొట్లాడుకున్నటువంటి విధంగా కాకుండా అందరూ ఐకమత్యంగా అందరూ దేశభక్తిని కలిగి ఉండే విధంగా చెట్టాపట్టాలు వేసుకొని దేశస్థులందరూ నడవండి అందరూ ఒకే బాట వెళ్ళండి అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది ఒకరు ఉత్తరం అంటే ఒకరు దక్షిణం అనకూడదు అందరూ ఒకే మాట పైన ఉండాలి భారతదేశం అందరూ కలిసి ఐకమత్యంగా ఒకే త్రాటిపైన ఎప్పుడైతే నడుస్తారో అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది చెట్ట పట్టుకొని దేశస్తులంతా నడవలెనో ఈ అన్నదమ్ముల వలెను జాతులు మతములు అన్నీ మెలగవలెనోయి అన్నదమ్ముల వలెను జాతులు ఎన్నో జాతులు ఉన్నాయి మన దేశంలో అనుకుంటాం ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్ని మతాలున్నా ఎన్ని జాతులున్నా గడ ముస్లిములు ఉన్నారు హిందువులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు జొరాస్టియన్లు ఉన్నారు సిక్కులున్నారు అన్ని అన్ని మతాల వారు ఉన్నప్పటికీ ఎన్నో జాతులు ఉన్నప్పటికీ అందరూ కలిసి అన్నదమ్ముల వలె మెలగండి సోదర భావంతో మెలగండి హిందూ ముస్లిం బాయి బాయి అందరూ కలిస్తే కూడా మనం అందరము కూడా భారతీయులు అనే భావంతో మెలిగితే అప్పుడు దేశము అభివృద్ధి చెందుతుంది అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి ఆకులందున అనగి మనగి కవిత కోకిల పలకవలెనోయి ఆకులందున అనగి మనగి మనము మామిడి చిగుళ్ళ కాలంలో చెట్లలో కోకిలలు ఉంటాయి ఆ కోకిల గానం అనేది ఇంకా విందామా అనేటట్లుగా వినసొంపుగా ఉంటుంది అందుకే ఎవరైనా పాటలు పాడుతుంటే ఆమె గాన కోకిల అంటారు అంటే కోకిలతో పోలుస్తారు కోకిల యొక్క పాటలు మృదు మధురంగా ఉంటాయి కాబట్టి ఇంకా విందామా అనేటట్లు ఉంటాయి కాబట్టి కోకిలతో పోలుస్తారు ఆ విధంగా చెట్లలో ఎక్కడో ఉండి మనకు ఆనందాన్ని పంచిపెడుతుందే కోకిల కోయిల ఆ విధంగా నీవు ఎక్కడైనా ఉండు నీ దేశం యొక్క అభ్యున్నతిని కోరి దేశ ప్రజలందరూ ఆనందంగా ఉండేటట్లుగా కవిత కోకిల అంటే మంచి పనులు చెయ్యి కోకిల ఏ విధంగా తన యొక్క పాటలతో తను కనిపించుకున్నా ఉన్నప్పటికీ అందరి యొక్క ఆనందం కోసం అది పాటలు పాడుతుంది ఆ విధంగా నువ్వు ఎక్కడైనా ఉండు నీ దేశ ప్రజల ఆనందమే నీ యొక్క ధ్యేయం కావాలి ఆ విధమైనటువంటి మనస్తత్వం నీది కావాలి కవిత కోకిల పలుకవలె నోయి కవిత కోకిల పలుకులు అంటే కోకిల ఏ విధంగా అందరి కోసము పాటలు పాడుతుందో ఆ విధంగా నువ్వు నీ దేశ ప్రజల కోసము నువ్వు మేలు చెయ్యి పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్ మొలకెత్తవలె నోయి నువ్వు చేసే పనులు నువ్వు మాట్లాడే మాటలు విని దేశస్తులందరూ కూడా అభిమానం పెంచుకోవాలి నా దేశము నా ప్రజలు నా సోదరులు భారతీయులందరూ నా వాళ్ళే అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి జాతులు లేవు కులాలు లేవు మతాలు లేవు అందరము భారతీయులు అనే భావంతో మీరు మెలగండి అని మన గురజాడ అప్పారావు గారు మన భారతీయులకు ఇస్తున్నటువంటి సందేశం ఇది అర్థమైంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అదేవిధంగా మరిన్ని మంచి వీడియోలు మీకు రావాలంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎర్ర బటన్ను నొక్కితే బెల్ ఐకాన్ వస్తుంది దానిపై క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే అందుతుందని తెలియజేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీకు ముందుకుంటాను అంతవరకు సెలవు నమస్తే